आनंद युद्ध मरण वार्त अंदर की तेलिपोई अंदर वी पांडुरंगाराव गारिकी सानुभूति वेल्लार आ वार्त विनगाने पांडुरंगाराव गारि कंटे एक्कुवगा परमहंस गारु कुरिंगिपोयारु कस्तूरम्म गारु सरे सरे ओकटे एडुपु मुक्कुपचलारनि दानि जीवितं इला बुग्गैपोयिंदि नूरेळ्ळु एला ब्रतुकुतुंदि देवुडा दुरदृष्टं दानिदि कादु नादि अंटू नुदुरु कोट्टुकोनि आडवसागिंदि गायत्री मात्रं एलाटि एडुपु लेकुंडा उंदि గాయత్రికి ఇంకా మనసు దిమ్మిరిపోయినట్టుగా ఉంది తన ఇతరా ఏడిస్తే అదొక సుఖం కరుడుగట్టిన ఈ బాధ కరగడం లేదు కంటి నుండి నీటి చుక్కే రావడం లేదు మనసు మాత్రం తగలబడిపోయి సర్వనాశనం అయిన మహారణ్యంలా ఉంది ఎవరో వస్తున్నారు పరామర్శ చేస్తున్నారు సానుభూతి చెప్తున్నారు ధైర్యం తెచ్చుకోమంటున్నారు కానీ గాయత్రి చెవులకి ఇవేం ఎక్కడం లేదు ఆ వచ్చిన వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళిపోయి తన వంటరి తనంలో తనని వదిలేస్తారా అని చూడసాగింది గాయత్రికి ఎవరితోనూ మాట్లాడాలనే లేదు గంటల తరబడి మౌనంగా కూర్చుండిపోతుంది రెండు వారాలు గడిచినాయి కస్తూరమ్మ గారు గాయత్రికి గాజులు బొట్టు తీయించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది పరమహంస గారు ఈ మాట వినగానే కాలరుద్రుడు అయ్యారు నోరు మూసుకో ఇంకోసారి నా చెవులకి ఆ మాట వినిపించిందంటే నాలుక చీరేస్తాను జాగృత నీ పిచ్చి చదస్థాలతో సగం చచ్చిపోయిన దాన్ని మిగతా సగం ప్రాణం కూడా తీయకు అంటూ కర్రళ్ళ చేశారు అయ్యయ్యో ఇదెక్కడ గొడవండి ఇది లోక సహజం నలుగురు ఏమనుకుంటారు అనుకునే ఆ నలుగురితో నువ్వు కూడా కలిసి గంగలో దూకి చావండి నా కూతురు పేరెత్తారంటే మాత్రం ఊరుకోను దాని ముందు ఈ ప్రసంగం ఎవరైనా ఎత్తినట్లు తెలిసిందా వాళ్ళ రక్తం కళ్ళ చూస్తా జాగృత భర్త కోపం చూసి కస్తూరమ్మ గారు హడలిపోయింది భర్తకి గాయత్రి అంటే ఎంత ప్రేమో ఆవిడ ఎరుగుందేం కాదు అట్లా అనుకుంటే కూతురు మీద తనికి మాత్రం ప్రేమ లేదా తను మాత్రం బాధపడడం లేదా అయితే బాధ వేరు సాంప్రదాయం వేరు ఎలాంటి వారైనా సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే భర్త తలతిక్కతనంతో ఎప్పుడూ ఇంతే భర్త అంగీకారం లేకుండా గాయత్రి బొట్టు గాజులు తీయించడం అసంభవం అనిపించింది దీనికోసం ఆవిడ భర్తతో రోజూ తగాదా పెట్టుకునేది తల్లిదండ్రులు తన విషయంలో ఘర్షణ పడడం విని అది సహించలేని గాయత్రి ఒకరోజు తనంతట తానే చేతిగాజులు ముఖాను బొట్టు తీసేసింది కళావిహీనంగా ఉన్న కూతుర్ని చూడగానే పరమహంస గారు నివ్వెరపోయారు ఇదేమిటమ్మా అన్నారు నాకు ఇదే ఇష్టం నాన్న అంది గాయత్రి ఆయన మాట్లాడలేకపోయారు ఆనంద్ ఫోటో ఎదురుగా పెట్టుకొని అతనికి ఇష్టమైన రికార్డ్స్ ఎప్పుడూ రికార్డ్స్ వింటూ ఉండేది ఎప్పుడూ గది తలుపును మూసుకుని లోపలే కూర్చుని ఉంటుంది గాయత్రి ఆ నాలుగు గోడల మధ్య తన ప్రపంచం తాను సృష్టించుకుంటోంది ఈ ప్రపంచంలోని సర్వ సంబంధాలు తెంపుకుంది యోగినిలా తయారైన కూతురును చూస్తుంటే పరమహంస గారి గుండెలు తరుక్కుపోతున్నాయి లేడిలా చెంగు చెంగును పరిగెట్టి సెలయేరులా గలగలా నవ్వుతూ ఉండే గాయత్రి గాంభీర్యం తెచ్చుకున్న ముదిమితనం ఆయన భరించలేకపోతున్నారు నువ్వు ఏం తప్పు చేశావని తల్లి ఈ శిక్ష నీకు అన్నారు తప్పొప్పుల సంగతి తెలియకపోయినా విధి చెప్పినట్టు వినాల్సిందేగా నాన్న అంది ఆయన గుండెలు అలసిపోయినట్టు ఉన్నాయి నా తల్లి జీవితం దేనికి కొరత ఉండదు అనుకునేవాణ్ణి ఏ విషయంలోనూ మాట కొరత అనే మాట వినిపించకూడదనుకున్నాను అంతా వ్యతిరేకం అయ్యింది బంగారు బొమ్మకి జీవితమే శూన్యమైపోయింది అంటూ కలత చెందారు ఆయన పాండురంగారావు గారు కూడా కొడుకుపోయిన దుఃఖం తనలో దాచుకొని గాయత్రిని మామూలు మనిషిని చేయాలని జీవితం పట్ల కోరిక కలిగించాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ సాధ్యం కానే లేదు గాయత్రి జుట్టు ముడివేసుకోసాగింది గోళ్లకు రంగు మానేసింది కనుబొమ్మలు దిద్దడం మర్చిపోయింది ఆనందతో వచ్చిన సరదాలు అతనితోనే నిష్కర్మించాయి బల్ల మీద ఆనంద పక్కన ఉన్న అతని టేప్ రికార్డర్ చెస్ బోర్డు అన్నీ అతని జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి ఆనందతో గడిపిన ఆనందం మాత్రం కలలా మళ్ళీ మళ్ళీ ఎదురు నిలిచి వెంటాడుతూనే ఉంది ఆనంద్ ఎదురుగా వచ్చి నిలబడినట్టే ఉంటుంది ఒక్కోసారి ఆనంద్ అంటూ నిద్రలో లేచి వెళ్ళిపోతుంది నిద్రాహారాలు బొత్తిగా పోయినాయి ఆకలి దప్పులు అసలే లేవు గాయత్రి రెండు మూడు నెలల్లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా చిక్కి శల్యం అయిపోయింది డాక్టర్ గాయత్రిని పరీక్ష చేశారు ఈ అమ్మాయి చనిపోయిన భర్త జ్ఞాపకాల నుంచి దూరం అవ్వాలి ఆనందిని మర్చిపోవాలి అప్పుడు కానీ వీలులేదు అన్నారు కానీ అదెలా సాధ్యం మా వల్ల కావడం లేదు అంటూ మొత్తుకున్నారు పరమహంస గారు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేయండి అన్నారు గాయత్రికి వేరే పెళ్ళ దాని ఒంటి మీద తెలివి ఉండగా అది చేసుకోదు అన్నారు పరమహంస గారు మీరు గట్టిగా ప్రయత్నించాలి
ఆ అమ్మాయి మామూలుగా అవ్వాలంటే అదొక్కటే మార్గం, డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఎంత క్లిష్టమైన సమస్య. పరమహంస గారు పాండురంగారావు గారి దగ్గరికి వచ్చారు. నేను చెప్పకూడదు కానీ డాక్టర్లు ఇలా చెప్పారు, నేనేం చేయను, నాకేది దారి తోచడం లేదు అంటూ నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నారు. పాండురంగారావు గారు చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగి పోయినట్టుగా మౌనంగా కూర్చున్నారు. పరమహంస గారు దగ్ధుతుకతతో అన్నారు, పాండురంగ నేనెందుకు బ్రతుకున్నానా అనిపిస్తోంది, దాన్ని అలా చూడలేనురా, నా వల్ల కావడం లేదు. ఆయన కళ్ళనీళ్ళు తిరిగినాయి, మళ్ళీ తలదించుకున్నారు. పాండురంగారావు గారు స్నేహితుడు భుజం మీద చేయి వేశారు. ఆయనకి తండ్రిగా పరమహంస గారు పడుతున్న క్షోభ బాగానే అర్థమైంది. తనది కొడుకు పోయాడని ఒక్కటే విచారం, ఆయనది కళ్ళెదుట బ్రతుకున్న కూతురు తీసేసింది. కళావిహీనంగా ఉన్న కూతురు ఆయనకి కళ్ళెదుట కూతురు పడుతున్న నరకం చూస్తున్న మనోవ్యధ. దానికి డాక్టర్లు చెప్పిన పరిష్కారం ఒక్కటే మార్గం, తన కొడుకు ఎలాగో చనిపోయాడు, గాయత్రిని జీవితాంతం అతని జ్ఞాపకాలతో బతకమనడం న్యాయం కాదు. పట్టుమని పాతికేళ్లు లేని గాయత్రి తొలి యవ్వనలోని తీయదనం ఒక సంవత్సరం పాటు అనుభవించింది. తనలో రగులుతున్న దుఃఖాన్ని బలవంతంగా పక్కకు నెట్టారు. పరమహంస గారి చెయ్యి తనలోకి తీసుకుంటూ అన్నారు, పరమం డాక్టర్లు చెప్పింది కరెక్టరా, గాయత్రి వయసు చాలా చిన్నది, జరిగిన దానికంటే జరగాల్సిన జీవితం ఎంతో ఉంది, గాయత్రికి మనం వివాహం చేద్దాం, సంబంధం చూడు అన్నారు. పరమహంస గారు ఆశ్చర్యానందాలతో తలెత్తి చూశారు. పాండురంగారావు గారు అన్నారు, గాయత్రి మీద నీకే కాదురా, నాకు కూడా అభిమానం ఉంది, ఆనందపోయిన దుఃఖం నన్ను ఒక్కడినే భరించలేని గాయత్రిని ఆ దుఃఖానికి నన్ను ఒక్కడినే భరించని గాయత్రిని ఆ దుఃఖానికి దూరంగా ఉంచుదాం. పరమహంస గారు మిత్రుడు చెయ్యెత్తి కళ్ళకి ఆనించుకున్నారు. మనసులో లోపల ఆయన గొప్ప మనసుకి జోహార్లు అర్పించారు. పరమహంస గారు గాయత్రి స్థితి అర్థం చేసుకుని ఉదారంగా ప్రవర్తించగల వ్యక్తి కోసం గాలించసాగారు. తెలిసిన బంధువుల్లో కుర్రాళ్ళకి మధ్యవర్తి ద్వారా కబుర్లు పంపారు. చాలామంది రెండో పెళ్లి అమ్మాయి అనగానే విముఖత్వం చూపించారు, తమకిష్టం లేదన్నారు. ఒకళ్ళిద్దరూ వెంటనే ఇష్టపడ్డారు, కానీ గాయత్రిని పెళ్లి చేసుకునే ముందు ఆయన యావదాస్తి ఆ అమ్మాయి పేరిట రాసి ఆ అమ్మాయి తదనంతరం తనకి చందాలని కోరారు. పరమహంస గారికి ఈ కోరిక విపరీతంగా అనిపించింది. అనుభవజ్ఞుడైన ఆయన అంతర్యం ఈ వ్యక్తులు గాయత్రి కోసం కాక కేవలం డబ్బు కోసం చేసుకుంటామని అంటున్నారని పసిగట్టేసింది. డబ్బు ఇవ్వడానికి పరమహంస గారికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ అది గాయత్రి జీవితానికి చాలా ప్రమాదం. పెళ్లి అయిన తర్వాత గాయత్రిని వాళ్ళు ఏదైనా చేయవచ్చు. ఆయన సరైన వ్యక్తి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్టుగా వెతుకుతున్నారు. ఒకగానొక్క కూతురు, కళకళలాడుతున్న ఆ కూతురు జీవితపు పందిరిని విధి నిర్దయగా నేల కూల్చివేసింది. ఎంత శ్రమ అయినా సరే, ఎంత డబ్బైనా సరే, కూతురు జీవితాన్ని సరిదిద్ది ఆ ముఖంలో చిరునవ్వుల తోరణాలు వెలిగించాలని ఆయనకు తాపత్రయంగా ఉంది. లోకం ఏమైనా అనుకొని ఆయన లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆయనకి కావలసింది గాయత్రి ఆనందం. కూతురికి రెండో వివాహం చేయాలని భర్త ప్రయత్నిస్తున్నాడని తెలియగానే కస్తూరమ్మ గారి నోట మాట రానట్టు అయ్యింది. ఈ విపరీతం నేనెక్కడా వినలేదు, ఈ విడ్డూరం అటు ఇటు ఏడు తరాల్లో ఎక్కడా లేదు, ఏమిటండి మీకు ఏమైనా మతిపోయిందా అంది. నువ్వు అలాగే అనుకుని చూస్తూ ఊరుకో, మాట్లాడుకు, ఈ అప్రాచ్యం చూస్తూ ఎలా ఊరుకోనండి, ఊరుకోకపోతే ఊరేసుకో, అమ్మాయిని అలా ఉంచడం నా వల్ల కాదు, దాని వయసు ఎంతని అలాగే ఉంచితే అది బ్రతకదు, ఆ దిగులతో చచ్చిపోతుంది. మీరు మరీ చెప్తారు, 4 రోజులు పోతే అదే మన లోకంలోకి వస్తుంది, భర్త పోయిన కొత్తలో ఏ ఆడదైనా అలాగే ఉంటుంది. నీకు తెలియదులే, ఏమీ తెలియదు, దాని కష్టం ఏమిటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మీది మరీ విచిత్రం, ఇలాంటి కష్టాలు ఏ ఆడదానికైనా ఒకటే, మా అక్కయ్య ఉంది, దానికి పెళ్లి చేసిన 2 నెలల్లోనే భర్త పోయాడు, అది మనసంతా దైవధ్యానం వైపు తిప్పుకుంది, పూజలు పునస్కారాలు అంటూ మార్గం చూసుకుంది. లోకంలో ఎంతమందికి భర్తలు పోవడం లేదు, అందరూ రెండో పెళ్లి చేసుకుంటున్నారా అండి. నేను నీకు నచ్చ చెప్పలేనే, నా తరం కాదు, మీరు నాకు ఇంకా చెప్పనవసరం లేదు. గాయత్రికి మళ్ళీ పెళ్ళి అనే మాట కల్లో కూడా అనకండి, మా నాన్న సోమయాజులు, మీ నాన్నగారు శాస్త్ర పండితులు, దీనికి పెళ్లి చేసి వారందరికీ నరకలోకాలకు కలిపి పంపించకండి. నువ్వు అనవసరంగా వాగుకు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను గాయత్రికి పెళ్లి చేసేది ఖాయం, నీకు ఇష్టం లేకపోతే నువ్వు పుట్టింటికి పో అరిచారు ఆయన. కస్తూరమ్మ గారు నోట మాట రానట్టు చూడసాగింది. ఆ రోజు నుంచి ఆవిడ భోజనం మానేసింది. ఆవిడ అన్నగారు
పరమహంసగారితో గాయత్రికి రెండో పెళ్లి చేయడం మన సంప్రదాయం కాదన్నారు. మగాడు భార్య పోతే రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆడది ఎందుకు చేసుకోకూడదు అన్నారు ఆయన కోపంగా. నువ్వు అనవసరంగా తర్కానికి దిక్కు. నీకు జవాబు చెప్పడానికి ఇప్పుడు నేను బోల్డంత శాస్త్రం చెప్పవలసి వస్తుంది. అది అంత మంచిది కాదు. అంతే, నా కూతురు నా ఇష్టం, నా పద్ధతి. మీకు నచ్చకపోతే మీరు మీ ఇంటికి వెళ్ళండి, మా ఇంటికి రావద్దు అనేసాడు ఆయన. పరమహంస గారికి జీవితం అంతా భార్యతో ఘర్షణతోనే సరిపోయింది. ఆయన ఏది చెప్పినా ఆవిడ వ్యతిరేకం మాట్లాడుతుంది. కాలానుగుణంగా వెళ్ళిపోయే మనస్తత్వం ఆయనది. ఆవిడ అలా కాదు. నలుగురితో పాటు తను, ఎవరు ఏమనుకుంటారో అనే భయం. తన ఘర్షణ ఆయనకి ఏనాడు రావంత చికాకు, ఈరోజు ఘర్షణ ఆయనకి ఏనాడు రానంత చికాకు తెప్పించింది. ఈవిడితో తను సంవత్సరాలు ఎలా కాలం వెళ్ళదీశానా అని ఆయనకి ఆశ్చర్యం కలుగుతోంది. 2 నెలలు గడిచినాయి. గాయత్రికి పెళ్లి చేయాలని పరమహంస గారి తాపత్రయమే తప్ప ఒక్క సంబంధం కలిసి రాలేదు. సంఘ సంస్కరణ, ఆధునిక భావాలు మాటల్లో తప్ప చేతల్లో లేని సమాజం ఇది. పరమహంస గారు కృంగిపోసాగారు. కళ్ళ ఎదుటే గాయత్రి జీవితం సుఖ సంతోషాలు లేకుండా గాలి నీరు లేని లతలా వడలి కృషించిపోతుంటే ఆయన చూడలేకుండా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం వేళ ప్రశాంత్ వచ్చాడు. ఆయన, అతను ఈ మధ్య దాదాపు 4 రోజుల నుంచి ఊరిలో లేడు, పని మీద మద్రాసు వెళ్ళాడు. అతను వచ్చేసరికి పరమహంస గారు ముందు గదిలో కూర్చుని ఉన్నారు. గాయత్రి ఎక్కడ అని అడిగాడు ప్రశాంత్. అతని చేతుల్లో పుస్తకాలు, రికార్డ్స్ ఉన్నాయి. పరమహంస గారు నిశ్శబ్దంగా గాయత్రి గది వైపు వేలు పెట్టి చూపించారు. గాయత్రి కోసం ఇవి తెచ్చాను అన్నాడు అతను అవి చూపిస్తూ. వెళ్ళు ఇవ్వు అన్నారు. ప్రశాంత్ గాయత్రి గది వైపు వెళ్ళాడు. గది తలుపులు చేరవేసి ఉన్నాయి. అతను తోసుకొని లోపలికి వెళ్ళాడు. గాయత్రి కుర్చీలో కూర్చుని ఉంది. ఒడిలో పెళ్లినాటి ఆల్బం ఉంది. కుర్చీలో వెనక్కి అనుకుని తల ఒక పక్కకి వాల్చి కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ ఈ లోకమే మర్చిపోయినట్టుగా కూర్చుని ఉన్న గాయత్రి తలుపు తెరవడం కానీ ప్రశాంత్ గదిలోకి రావడం కానీ గమనించనే లేదు. గాయత్రి మృదుగంభీర స్వరంతో పిలిచాడు ప్రశాంత్. గాయత్రి ఉలిక్కిపడినట్టుగా ఇటు తిరిగింది. ఆ ముఖంలో బుగ్గల మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎదురుగా నిలబడిన ప్రశాంతిని చూడగానే ఉలిక్కిపడింది. గబాలన కళ్ళు తుడుచుకుంది. అరే నువ్వా, ఎప్పుడు వచ్చావు, నేను గమనించనే లేదు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. అతను గాయత్రినే చూస్తున్నాడు. ఆ కళ్ళు కళావిహీనంగా ఉన్నాయి. చెక్కిళ్ళు పాలిపోయి ఉన్నాయి. జాకెట్ వదిలేయి, చేతులు మరీ సన్నగా తెలుస్తున్నాయి. నీకోసం రికార్డ్స్, నువ్వు నాకు తెమ్మని రాసిన చిన్నమయ్య స్వామి వారి మీద లెక్చర్ బుక్స్ మీద బుక్స్ తెచ్చాను, ఇవిగో అందించాడు. ఓ, నేను వాటి సంగతే మర్చిపోయాను, నిరాసక్తిగా అందుకొని పక్కన పెట్టింది. కూర్చో అంది. ప్రశాంత్ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. గాయత్రి నిశ్శబ్దంగా ఒడిలో ఉన్న ఆల్బం మీద చేతివేళ్లతో రాస్తోంది. గాయత్రి, ఎన్నాళ్ళు నీకు ఈ కారాగారవాసం అన్నాడు ప్రశాంత్. గాయత్రిని చూస్తుంటే అతనికి చెప్పలేని బాధగా ఉంది. బ్రతికి ఉన్నన్నాళ్ళు అంది. ఇది చాలా అన్యాయం, నువ్వు శరీరాన్ని కావాలని హింస పెట్టుకుంటున్నావు. గాయత్రి వెంటనే మాట్లాడలేదు. కాస్త ఆగి అంది, ఏం చెయ్యమంటావు చెప్పు, ఈ శరీరాన్ని ఎప్పటిలా పోషిస్తాను, కానీ ఏం చేసుకోను, ఎవరిని సంతోషపెట్టను. నీకోసం నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నేను కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను, కానీ నాకు ఆ అభిప్రాయం నిలవడం లేదు. ఆనంద్ నా వ్యక్తిత్వం మీద మత్తుమందు చల్లేశాడు. నేను తన కోసం బతకడంలో ఎంతో రుచిని హాయిని చూపించాడు. ఆనంద్తో గడిపిన ఆ జీవితం ముందు ఈ జీవితం నాకు ఆనందరహితంగా చప్పగా ఉంది. అతని జ్ఞాపకాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. గాయత్రి కంఠం అప్పటికే పూడుకుపోయింది. కళ్ళల్లో నీళ్లు చివ్వున ఉబికి వచ్చినాయి. నాకెందుకు ఇలా అయ్యింది, నేనేం తప్పు చేశానని భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. కుర్చీ మీద మోచయ్యి ఆనించి అరచేతిలో తలదించుకుని ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. అందులో మహా అరణ్యాలు దహించి వేస్తున్న ఒంటరితనం ఉంది. గాయత్రి దుఃఖం చూస్తుంటే అతని గుండెలు నలిపినట్టుగా ఉంది. అతని మనసు నిండా జాలి, సానుభూతి వరదలై పొంగుతోంది. గాయత్రిని చేతులతో ఎత్తి కారు చీకటిలాంటి ఆ ఒంటరితనంలో నుంచి, మహాగ్నిలాంటి ఆ దుఃఖ సెగల నుండి దూరంగా సుదూరంగా తీసుకువెళ్ళి పచ్చిక బయళ్ళలాంటి ప్రశాంత ప్రదేశాల్లో దించాలని అనిపిస్తోంది. కానీ తన వల్ల కాదని అతనికి తెలుసు. గాయత్రి కట్టుకున్న ఒంటరితనపు కోటగోడలు ఎవరూ ఛేదించలేకుండా ఉన్నాయి. ప్రశాంత్ నిట్టూర్చాడు. గాయత్రి, నీకెలా చెప్పాలో తోచడం లేదు. నువ్వు చేస్తున్న పని మాత్రం సరైనది కాదు. నేనేం చెయ్యను, ధైర్యం తెచ్చుకో. ఆనందమాటలు నీకు గుర్తుంటే
అతని మీద నిజమైన అభిమానమే ఉంటే నువ్విలా చేయవు. గాయత్రి ముఖం ఎత్తి చూసింది. ఏడుపుతో ఎర్రబడిన ఆ కళ్ళు మంకెన పువ్వుల్లా ఉన్నాయి. ప్రశాంత్ లేచాడు. కిటికీ దగ్గరగా వెళ్ళి వెళ్ళి అన్నాడు. ఆనంద్ మీద నాకు ప్రేమ లేదా అంది. లేదు, ఉంటే నీ ప్రవర్తన ఇలా ఉండనే ఉండదు. ఆనంద్ నీకు యుద్ధరంగం నుంచి రాసిన ఆఖరి ఉత్తరం ఒక్కసారి తీసి చదువుకో. అందులో ఏమని రాశాడు? ఎవరి జీవితం వారిదేనన్నాడు. ఒక్క క్షణం కూడా అనవసరమైన ఆలోచనలతో వృధాపరచకుండా నిన్ను సంతోషంగా ఉండమన్నాడు. అదే నాకు ఆనందం అన్నాడు. ఆ ఉత్తరం ఆనాడు నాకు చదివి వినిపించి ఏమన్నావు ప్రశాంత్? ఆనంద్కి ఎలా ఇష్టమైతే నేను అలాగే చేస్తాను. ఈరోజు నుంచి ఇలా ఇంట్లో కూర్చోను అన్నావు. అవునా కాదా? అన్నాను. కానీ అది వేరు. అప్పుడు అతను తిరిగి వస్తాడనే ఆశ నాకుంది. అతను తిరిగి వచ్చినా రాకపోయినా అతని మాటలు పాటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఇలా కూర్చుంటే అతని ఆత్మకి శాంతి ఉండదు. లే గాయత్రి, బయటికి వచ్చేయి. బాందర్లాగా తిరుగు. నీ ఈ ప్రవర్తన మీ అమ్మా నాన్న ఎంత కృంగిపోతున్నారో తెలుసా? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నీ వల్ల అయి తీరుతుంది. ఇది ఆనంద్కి ఇష్టం అనుకో, ఆనంద్ ఇష్టం అమలు పరుస్తున్నాననుకో. నా వల్ల కాదు ప్రశాంత్, దయవుంచి నన్ను వదిలే, నువ్వు వెళ్ళిపో, తలదించుకుని ఏడుస్తూ అంది. ప్రశాంత్ కిటికీ దగ్గర నుండి గాయత్రి కుర్చీ దగ్గరికి వచ్చాడు. గాయత్రి, నేను వెళ్ళను, వెళ్ళిపోలేను. నిన్ను బలవంతంగానైనా సరే నేను కోరుకున్న మార్గానికి తిప్పే అధికారం నాకుంది. గాయత్రి కొత్త మాట వింటున్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది. ప్రశాంత్ ముఖం బాధతో నమిలినట్లుగా ఉంది. ఈ అధికారం ఆనందే స్వయంగా నాకు ఇచ్చాడు చూడు అంటూ జేబులోంచి ఉత్తరం తీసి ఇచ్చాడు. అది వార్ నుండి ఫ్రంట్లో ఆనంద్ ప్రశాంత్కి రాసిన ఉత్తరం. ప్రశాంత్, నేను క్షణక్షణం మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. ఒకవేళ నాకేదైనా అయితే నాన్న గురించి నాకు దిగులు లేదు. ఆయన బాధ్యత నీకెప్పుడో ఇచ్చేశాను. కానీ గాయత్రి ఉంది. ప్రశాంత్, నాకేదైనా అయితే గాయత్రిని నీకు అప్పగిస్తున్నాను. గాయత్రికి నేను లేని లోటు తెలియకూడదు. గాయత్రి ఒంటరితనంతో దుఃఖంతో కుంగిపోకూడదు. గాయత్రిని ఎలాగైనా ఒప్పించి రెండో పెళ్లి చేయండి. గాయత్రి జీవితంలో నువ్వు తోడుగా నీడగా ఉండు. తనకు ఎలాంటి సమస్య వచ్చినా నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చే చనువు ఇవ్వు. నాకు ఆనంద్ పోయినా ప్రశాంత్ ఉన్నాడు అనే ధైర్యం గాయత్రికి ఇవ్వు. గాయత్రి నా గురించి దుఃఖపడుతుంటే బలవంతంగానైనా సరే నన్ను మరిపించగలిగే అధికారం నీకు ఇస్తున్నాను. ప్రశాంత్, నేను ఈ ఉత్తరం రాస్తూనే మనసులోనే ఏ కోరుకుంటున్నానో తెలుసా? ఈ వాక్యాలు నిజం కాకూడదు. యుద్ధం తగ్గగానే నేను వెళ్ళి నేను రాసిన ఈ ఉత్తరం అందుకొని నా చేతులతోనే చింపి మొక్కలు చేయాలి అనుకుంటున్నాను. తప్పకుండా బహుశా అలాగే జరుగుతుంది. ఆనంద్ ఆ ఉత్తరం చదవగానే గాయత్రికి దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ప్రశాంత్ చూస్తూ నిలబడ్డాడు. అనునయించలేదు, ఓదార్చలేదు. మౌనంగా గాయత్రిని ఆ దుఃఖపు తెర నుంచి తేల్చడం చూస్తున్నాడు. అతను కావాలనే మౌనాన్ని ఆశ్రయించాడు. ఎందుకంటే అనునయించిన కొద్దీ ఆ దుఃఖపు పొంగు ఎక్కువవుతుంది, ఓదార్చిన కొద్దీ ఆ బాధ బలం పుంజుకొని గాయత్రి గుండెల్ని కోతకోస్తోంది. కొద్దిసేపటికి గాయత్రి దుఃఖం వెల్లువలా తీసింది. నేను చాలా దురదృష్టవంతురాల్ని, ఆనంద్ లాంటి భర్త ఎవ్వరికీ ఉండరు, కళ్ళు తుడుచుకుంటూ అంది. గాయత్రిలే, మొహం కడుక్కొని బట్టలు మార్చుకో, కొద్దిసేపు అలా బయట తిప్పి తీసుకువస్తాను. నేనా? తల అడ్డంగా తిప్పబోయింది. ఆనంద్ అంటే నాకెంత అభిమానం ఉందో నీకు తెలుసుగా. ఇది నీ కోసం కాదు, నా కోసం. ఆనందికిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను అనే సంతృప్తి కోసం. లే గాయత్రి, నిన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే నాకు ఆనందిని మోసం చేసినంత బాధగా ఉంటుంది. లే. ప్రశాంత్ గాయత్రిని బలవంతంగా చేయి పట్టి కుర్చీలోంచి లేవదీశాడు. గాయత్రి క్షణంసేపు బేలగా చూసింది. ఆ తరువాత ఏమనుకుందో ఏమో బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. గాయత్రి చీర కట్టుకుని వచ్చేలోగా ప్రశాంత్ ఆ గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న రికార్డులు, పుస్తకాలు, ఆల్బం అన్నీ చక్కగా సర్దాడు. గాయత్రి ప్రశాంత్ వెంట కిందకి దిగి వచ్చింది. మేము అలా తిరిగి వస్తాం అన్నాడు ప్రశాంత్. పరమహంస గారు కూతురు దిగి రావడం చూసి తెల్లబోయారు. వెంటనే కారు తాళాలు ప్రశాంత్ చేతికిస్తూ ఇవిగో అన్నారు. గాయత్రి ప్రశాంత్లు వెళుతుంటే ఆయనకి చాలా ఆనందంగా అనిపించింది. పరమహంస గారు కారు దిగి పాండురంగారావు గారి ఇంటికి వచ్చారు. ఇదివరకు ఇంటి ముందు ఆవరణ అంతా పచ్చటి లాంతో రంగురంగుల పూల మొక్కలతో కళకళలాడుతూ ఉండేది. ఒక ఎండిన ఆకు కూడా అక్కడ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు అక్కడంతా లాన్ ఎండిపోయి పువ్వుల మొక్కలు ఒక్కటి అరా పూస్తున్నా మధ్య మధ్య గడ్డి మొక్కలు మొలిచి పాడైపోయినట్టుగా ఉంది. పాండురంగారావు గారు ఇదివరకు బయట కార్యకలాపాల్లో ఎవరు మీటింగ్కి పిలిచినా వెళ్ళేవారు. ఇప్పుడు పూర్తిగా మానేశారు. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారు?
వంట మనిషి వంట పూర్తి చేసి ఒకటికి రెండు సార్లు భోజనానికి పిలిస్తే తప్పలేవరు. ఈ 6 నెలల్లో ఆయనలో మార్పు బాగా కనిపిస్తోంది. ప్రశాంత్ ఆయన ఎన్ని విధాలో కనిపెట్టి చూస్తున్నాడు. తన ఇంట్లో ఉంటే ఆయనకు మందు పళ్ళు పళ్ళరసం ఇవ్వడం మొదలైన పనులన్నీ తనే చేస్తాడు. పల్లెటూరు నుంచి ప్రశాంత్ సవతి తల్లి ఆ రోజే ఉత్తరం రాసింది. ప్రశాంత్ బొత్తిగా మా మాటే మర్చిపోయాడు. ఇక పెళ్ళి అంటే పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలతో నేను అనేక ఇబ్బందులు పడుతున్నాను. నా గోడే అతనికి పట్టడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా రాసేది ఏమిటంటే ప్రశాంత్కి ఇక్కడ సంబంధం ఉంది, సంబంధం వాళ్ళు తొందరపడుతున్నారు, కట్నం 10,000 ఇస్తామన్నారు. ఆ కట్నంతో మా పెద్దమ్మాయి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ముహూర్తం సిద్ధంగానే ఉంది కాబట్టి వాడు ఈ పెళ్లికి మీరు ఒప్పించి పంపించగలరు అని రాసింది. ఆవిడ ఇప్పటికి రాసిన మూడో ఉత్తరం అది. ప్రశాంత్ ఆ ఉత్తరాలు పట్టించుకోడు. పిని చూసిన ఆ సంబంధం నాకు తెలుసు పెద్దనాన్న, ఆ అమ్మాయికి చిన్నప్పుడే పోలియో చేయి అవుడు అన్నాడు ప్రశాంత్. పాండురంగారావు గారు మెదలకుండా ఊరుకున్నారు. ఆవిడకి ప్రశాంత్ జవాబు రాస్తానని అన్నాడు. రాశాడో లేదో అది అందిందో లేదో మళ్ళీ ఈరోజు ఉత్తరం వచ్చింది. పరమహంస గారు వచ్చేసరికి ఆయన ఆ ఉత్తరం చదువుతున్నారు. స్నేహితుడిని చూడగానే రారా అని పిలిచారు. ఎవరి దగ్గర నుంచి ఉత్తరం? ఆయన కూర్చుంటూ అడిగారు. పాండురంగారావు గారు చెప్పారు. నేనేం చెయ్యని చెప్పు, వాడు వినడం లేదు, ఆ పిల్ల ఇష్టం లేదంటాడు. ఆవిడేమో పెళ్లికి తొందర పెడుతూ ఉత్తరాలు రాస్తోంది, చేతిలో కాగితం మడిచి పక్కన పెడుతూ అన్నారు ఆయన. ప్రశాంత్ ఇంకా రాలేదా అని అడిగారు పరమహంస గారు. లేదు, ఊరు నుంచి ఎల్లుండి వస్తాడట. పరమం, నువ్వు ఇప్పించిన ఉద్యోగం వాడికి తగినది, వాడికి త్వరలోనే ప్రమోషన్ వచ్చేట్టుంది అన్నారు. వంట మనిషిని పిలిచి రెండు కప్పులు హార్లిక్స్ తీసుకురమ్మని చెప్పారు. అది తాగగానే ఇద్దరూ లేచి దొడ్లో ఉన్న గుల్మార్ చెట్టు కింద ఉన్న బెంచి మీద కూర్చున్నారు. పరమహంస గారు తీరిక చిక్కినప్పుడల్లా ఇలా వచ్చి స్నేహితులతో కలిసి కూర్చుని కాసేపు పిచ్చాపాటి మాట్లాడడం అలవాటు. ఇద్దరూ బెంచి మీద కూర్చోగానే పాండురంగారావు గారు అడిగారు, గాయత్రి ఏం చేస్తోంది? ఇంట్లోనే ఉంది. ఆయన నిట్టూర్చారు. ప్రశాంత్ ఊళ్ళో ఉంటే బలవంతంగా కాస్త అటూ ఇటూ తిప్పుతాడు, లేకపోతే ఇక అది ఇంట్లోంచి కదలదు. వాళ్ళమ్మ ఒక మొద్దు, దాని మనసు కనిపెట్టి నడుచుకోవడం రానే రాదు. ఆవిడ కాస్త పాతకాలపు మనిషి. గాయత్రి భవిష్యత్తు ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. చిక్కిపోయిన చెక్కిళ్ళు, కాంతిలేని కళ్ళు చూస్తే నా కడుపు తెరుక్కుపోతుంది. పాండురంగారావు గారు సానుభూతిగా వింటున్నారు. ఆయనకి కూతురు భవిష్యత్తు బాధ, నోరు విప్పుకుని పైకి చెప్పుకుంటాడు. తన కొడుకు గురించి గుండెల్లో మండే మంటని తాను ఎవరికి వినిపిస్తాడు? పరమహంస గారు హఠాత్తుగా అన్నారు, పాండురంగ, ఈరోజు నేను ఒక కోరిక కోరడానికి వచ్చాను. మన ఇద్దరి మధ్య అంత పెద్ద మాటలు ఎందుకురా? అడగదలుచుకున్నావో అడగరాదు? నువ్వు ఏమి అనుకోనంటే గాయత్రిని ప్రశాంత్కిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఆయన నివ్వెరిపోయినట్టుగా చూశారు. ఇది నీకు చాలా విపరీతంగా కనిపిస్తుందని నాకు కూడా తెలుసు, బాధ అనిపిస్తుందని కూడా తెలుసు. కానీ గాయత్రి భవిష్యత్తు చక్కపడాలంటే నాకు ఇదొక్కటే మార్గంగా ఉంది. ప్రశాంత్ లాంటి యోగ్యుడైన కుర్రాడి చేతుల్లో గాయత్రిని పెడితే నాకు నిశ్చింతగా ఉంటుంది. పాండురంగారావు గారు మౌనం వహించారు. ప్రశాంత్కి గాయత్రికి పెళ్ళ, ప్రశాంత్ పెళ్ళి అయితే అతని కుటుంబం నీడలో తాను కాలక్షేపం చేయాలని ఆశిస్తున్నాడు. గాయత్రి ప్రశాంత్ భార్య అయితే తనకి శాంతి దక్కుతుందా? ఏది మర్చిపోవాలని చూస్తున్నాడో అదే ఎదురవుతుంది. ఇదెక్కడి విపరీతం? పరమహంసకి ఇలాంటి బుద్ధి పుట్టిందా? పరమహంస గారు పాండురంగారావు గారు రెండు చేతులు పట్టుకున్నారు. ఈ మాట అడిగి నీకు ఎంత కష్టం కలిగిస్తున్నానో నాకు తెలియంది కాదు. నన్ను మన్నించు, కానీ ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకో. కానీ ప్రశాంత్ ఒప్పుకుంటాడా? ప్రశాంత్ని ఒప్పించే బాధ్యత నాది, కానీ గాయత్రిని ఒప్పించే భారం మాత్రం నీది. అది నీ మాట కాదనదు, నేను చెబితే ససేమేరా వినదు. ఇది నీ కోరిక అంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. ఈ పెళ్ళి నీకు కూడా మంచిదే, ఆ ఇద్దరు నీ దగ్గరే ఉంటారు. భగవంతుడా, ఇదేం పరీక్ష నాకు? పాండురంగారావు గారు లోపల కురింగిపోసాగారు. పాండురంగం, నా కూతురికి ప్రాణభిక్ష పెట్టరా? అది బ్రతకాలంటే ఇది ఒక్కటే సరైన మార్గం. ఇది నీ చేతుల్లోనే ఉంది, నీ మేలు ఈ జన్మలో మరవలేను. ప్రశాంత్, ఊరు నుంచి రాని కనుక్కుందాం. కనుక్కోవడం కాదురా పాండురంగం, ఇది నిశ్చయం చేస్తానని చెప్పు. గాయత్రిని నువ్వు మాట్లాడడానికి రమ్మంటున్నావని చెప్పి రేపు పంపిస్తాను.
ఇది నీ కోసం అని అంటే ఆ కోరిక నీ కోరిక అంటే గాయత్రి తప్పకుండా అంగీకరిస్తుందని నా నమ్మకం. నీకు అంత నమ్మకం ఉంటే పంపించు, ప్రయత్నించుదాం. నేను వెంట పెట్టుకొని గాయత్రిని తీసుకుని వస్తాను అన్నారు ఆయన. ఎందుకు గాయత్రి, రమ్మని కబురు పంపావు? ప్రశాంత్ లోపలికి వస్తూ అడిగాడు. గాయత్రి మిషన్ దగ్గర కూర్చుని కుడుతోంది. అక్కడన్నీ చిన్నపిల్లల షర్ట్లు గౌన్లు కుట్టి పడేసినవి కొన్ని, కుట్టాల్సినవి మరికొన్ని ఉన్నాయి. ఈ పని గాయత్రి ఈ మధ్యనే కల్పించుకుంది. మహిళా సమాజం వారు కొత్త గుడ్డలు కొని ఇస్తారు. వాటిని కత్తిరించి రకరకాల డిజైన్లతో దుస్తులు తయారు చేయించి అవి అనాథాశరణాలయానికి వెళ్తాయి. గాయత్రికి ఇది ఒక కాలక్షేపంగా ఉంది. ప్రశాంత్ లోపలికి రాగానే గాయత్రి కూడుతున్న పని పూర్తి చేసి మిషన్ ఆప్ చేసింది. కూర్చో అంది. ప్రశాంత్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. గాయత్రి వంగి కింద చాప మీద పడేసిన ఒక గౌను తీసుకుని దానికి గుండీలు కుట్టసాగింది. ఏమిటో చెప్పు, నాకు 6 గంటలకి మీటింగ్ ఉంది అన్నాడు అతను. నాన్న నీతో మాట్లాడారా? అతను క్షణం సేపు గాయత్రి కళ్ళలో కళ్ళతో కలిసి తర్వాత కిందికి వాలినాయి. ఆ, నువ్వేమన్నావు? గాయత్రి ఇష్టం అన్నాను. గాయత్రి కళ్ళలోకి హఠాత్తుగా ఆవేశం పొంగుకు వచ్చింది. మీరందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు, నాకు ఒక ఇష్టం అనేది ఉంటుందని కూడా గమనిస్తున్నారా? గాయత్రి, అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. నాన్నకి పిచ్చి కాకపోతే ఏమిటిది, మనిద్దరికీ పెళ్ళ. మామయ్య మనకి పెళ్లి చేయమని చెప్పడం నాకు చాలా వింతగా ఉంది. ప్రపంచంలో ఏ తండ్రి అలా చెప్పడేమో. పెదనానికి నీ సుఖం ముఖ్యం గాయత్రి. సుఖం సుఖం, అందరూ ఒకటే మాట. భగవంతుడా, నా సుఖాన్ని తుడిచివేసినప్పుడు మీరు ఎంత ప్రాకులాడితే మాత్రం ఏం ప్రయోజనం? నిన్నటి వరకు ఆనంద్ భార్యగా బ్రతికి అతని జ్ఞాపకాల నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్న నేను నీకు భార్యని ఎలా కాగలుగుతాను? అయినా నిన్నే సుఖపెట్టగలను. నాకు తెలుసు, వీళ్ళందరూ కలిసి నీ మెడలు వంచుతున్నారు, బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పిస్తున్నారు. అతను హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. చాలు గాయత్రి, చాలు. ఇంకేం అనకు, నువ్వు చాలా పొరబడుతున్నావు. ఇది నా ఇష్టంతో ఒప్పుకున్న అంగీకారం, ఎవరి బలవంతం లేదు. అయితే ఇది నీకు పుట్టిన బుద్ధి అనుకోనా? నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే ప్రపంచంలో ఆడపిల్లలే కరువయ్యారా? ఒకసారి కాపురం చేసిన నన్ను చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది? అతని ముఖం ఎర్రబడింది. మాట్లాడవేం, జవాబు చెప్పవేం? గాయత్రి ఆవేశంగా రెట్టించింది. క్షమించు, ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఇది నీకు సబబుగా తోస్తోందా? నాతో నువ్వేం సుఖపడతావు? సబబు మాట ఏమో నాకు తెలియదు. ఇది నాకు న్యాయంగానే తోస్తోంది గాయత్రి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు చదువు చెప్పించిన పెదనాన్నకి, నాకు ఉద్యోగం ఇప్పించి నాకు ఒక దారి చూపించిన మీ నాన్నకి, ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే ఆనంద్కి శాంతి ఉంటే ఇది నాకు ఆమోదయోగ్యమే. ఇంకే సంగతి నేను ఆలోచించను. వీళ్ళకి సంతృప్తి ఇచ్చాననే ఆనందమే నాకు పెద్ద సుఖం. నువ్వు కూడా నాలోగే ఆలోచిస్తే ఈ పెళ్లిలో నీకే బాధ ఉండదు. గాయత్రి హఠాత్తుగా ముఖం మిషన్ మీదకి దించి ఏడవసాగింది. ప్రశాంత్ దగ్గరగా వచ్చి మృదువుగా అన్నాడు, నువ్వు దేనికింత బాధపడుతున్నావో నాకు తెలియడం లేదు. నీకు తెలియదు, నేను ఆనందిని మర్చిపోలేను. మర్చిపోమని నిన్నెవరూ అడగడం లేదే. ఇప్పుడు అలాగే అంటారు, ఆ తర్వాత నా జీవితం నరకం అవుతుంది. అతను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే ఆగాడు. క్షణం ఆగి అన్నాడు. అతని కంఠం ఇంకా మృదువుగా మెల్లగా ఉంది. గాయత్రి, అదే నీ భయం అయితే నేను నీకు వాగ్దానం ఇస్తాను. నేను నీ నుంచి ఏమీ ఆశించను, సరేనా? ఈ పెళ్లి విషయంలో నువ్వు నా వైపు నుంచి ఏది శంక కానీ భయం కానీ పెట్టుకోవద్దు. ఒక రకంగా ఆలోచిస్తే నాలాంటి తెలిసిన వ్యక్తి అయితేనే నీకు హాయి. నీ మనసేమిటో నీ బాధ ఏమిటో నాకు తెలుసు. నీ ఒంటరితనం పంచుకోవటమే ఈ పెళ్ళి, అది నువ్వు అర్థం చేసుకోమని కోరుతున్నాను. అతని మాటల్లో స్నేహం, ఆత్మీయత, గాయత్రిలో భయ సందేహాలు పారదోలటమే కాకుండా మనసుని సేద తీర్చసాగాయి. నేను వెళుతున్నాను గాయత్రి, నువ్వు ఆలోచించుకొని మీ నాన్నకి చెప్పు. అతను వెళ్ళబోయాడు. గాయత్రి కళ్ళు తుడుచుకుంది, తలెత్తింది. ఆగు అంది. ప్రశాంత్ ఆగాడు. నేను ఈ పెళ్లికి ఒక్క షరతు మీద ఒప్పుకుంటాను. ఏమిటది? కేవలం నాన్న మావయ్యల సంతృప్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. కొద్ది రోజులు అవగానే నాకేమాత్రం బాధ అనిపించినా నీ నుంచి విడాకులు తీసుకుంటాను. నీకు ముందే చెబుతున్నాను, ఆ షరతుకు నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా నాకు రాసి ఇవ్వు. అలాగే గాయత్రి, నీ ఇష్టం. నేనేది కాదనని ఇందాకే చెప్పాను. అతను లోపలికి తిరిగి వచ్చాడు. గాయత్రి కాగితం కలం తెచ్చిచ్చింది. అతను కూర్చున్నాడు. గాయత్రి ఆ కాగితంలో ఎలా రాయాలో చెప్పసాగింది. అతను ఒక్క మాట కూడా ఇదేమిటి అని ప్రశ్నించకుండా రాయసాగాడు. రాయటం పూర్తి అవగానే ఆ కాగితం
గాయత్రి చేతికి అందించాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పను, ఇది కృతజ్ఞతకు సంబంధించింది కాదు అంది. అలాగే నువ్వు చెప్పదలుచుకొనిదేదీ నేను అడగకూడదని అందులో ఉందిగా. అతను గాయత్రి చేతిలో కాగితం వైపు చూపించాడు. నాకేం, నువ్వు కోరి కోరి ఎండుముడిన చెట్టు కిందకి వస్తున్నావు, తర్వాత కష్టసుఖాలన్నీ నీవే, నాకేం సంబంధం లేదు అంది. ప్రశాంత్ గాయత్రిల వివాహం రిజిస్టర్ ఆఫీసులో నిరాడంబరంగా జరిగిపోయింది. పాండురంగారావు గారు, పరమహంస గారు సాక్షి సంతకాలు చేశారు. రిజిస్టర్లో సంతకం పెడుతుంటే గాయత్రి చెయ్యి చిగురుటాకులా కంపించింది. సంతకాల కార్యక్రమం పూర్తి అవగానే గాయత్రి మొట్టమొదట తండ్రి కంటే పాండురంగారావు గారి వైపే తిరిగింది. ఆయన పాదాలని కళ్ళకు అద్దుకుంటుంటే ఆయన చప్పున లేవదీశారు. ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందా మావయ్య అంది. ఉందమ్మా, చాలా సంతృప్తిగా ఉంది అంటుంటే ఆయన కంఠం వణికింది, కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చినాయి. నా సంతృప్తి కంటే మీ నాన్న సంతృప్తి నాకు ముఖ్యమమ్మా, ఆయనకి దండం పెట్టు అంటూ గాయత్రిని తండ్రి వైపు తిప్పారు. నాన్న, అమ్మ ఊరిలో లేకుండా చూసి పనిచేశావు, అమ్మకి ఏం సమాధానం చెప్తావు నువ్వు, ఎంత గొడవ చేస్తుందో అంది. ఏదో ఒకటి చెప్తానమ్మా, ఎంత గొడవ చేసినా భరిస్తాను, ఆ బలం నాకిప్పుడు వచ్చింది అన్నారాయన. తల్లి ఊరిలో ఉంటే చేసే రభస భరించలేమని, బంధువుల తిరుపతి వెళుతుంటే వాళ్లతో వెళ్ళిరమ్మని ఆయన భార్యని పంపించారు. ఆ వెంకన్నని దర్శించుకొని నా కూతురు జీవితానికి ఒక దారి చూపించమని దండం పెట్టుకుని వస్తానండి అంటూ ఆవిడ బంధువులతో బయలుదేరింది. ఇది పాండురంగారావు గారి కోరిక అని చెప్పడంతో ఇక పెళ్లి విషయంలో గాయత్రి తర్కించలేదు. ఆయనకి ఏ రకంగానైనా శాంతి చేకూర్చడం తన ధర్మం అనుకుంది. పెళ్లి అవగానే కొద్ది రోజుల పాటు ప్రశాంత్ పరమహంస గారి ఇంట్లో ఉండడానికే నిశ్చయం అయ్యింది. వాళ్ళిద్దరినీ త్వరలో వేరే ఇల్లు చూసుకుని ఉండమని చెప్పడం మంచిది అన్నారు ఆయన పరమహంస గారితో. అదేమిటి, అక్కడ నీకు ఇక్కడ నాకు స్వంత ఇల్లు ఉండగా వారికి వేరే ఇల్లు ఎందుకు అన్నారు పరమహంస గారు. పాండురంగారావు గారు స్నేహితుడి చేతి మీద చెయ్యి ఆనించి, నీకు తెలియదురా, వాళ్ళిద్దరూ కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండడమే మంచిది. పరమహంస గారు అంగీకరించినట్టుగా తల ఊపారు. గాయత్రి ప్రశాంత్కి ఒక అధునాతనమైన ఇల్లు చూసి అందులో అన్ని సామాన్లు చేర్చి వసతి కల్పించారు. పెళ్లి అయిన రోజు సాయంత్రమే ప్రశాంత్ ఆఫీస్ పని ఉందంటూ బొంబాయి వెళ్ళిపోయాడు. ఈరోజు ఏమిటి ప్రయాణం అన్నారు పరమహంస గారు. ఇది నెల రోజుల క్రితమే నిర్ణయం అయింది అన్నాడు అతను. పోనీ, గాయత్రిని వెంట తీసుకువెళ్ళు. అతను అంగీకరించలేదు. వద్దు, నేను ఆ పని హడావుల్లో తిరుగుతూ ఉండాలి, నాకు తీరిక చిక్కదు, తను ఒంటరిదైపోతుంది, ఈసారి ఎప్పుడైనా కలిసి వెళ్తాం అన్నాడు. అతను వెళ్ళేటప్పుడు గాయత్రికి చెప్పలేదు. మర్నాడు తిరుపతి నుంచి కస్తూరమ్మ గారు తిరిగి వచ్చింది. ఆవిడను చూసి పరమహంస గారు తెల్లబోయారు. అమ్మాయి విషయంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, దేవుడికి నీలాలు తలనీలాలు ఇచ్చేశానండి అంది. బాగానే ఉంది నీ భక్తి, ఆయన చిరాగ్గా వెళ్ళిపోయారు. గాయత్రి అక్కడ పెట్టి తెరిచి ప్రసాదం తీస్తూ అంది, పైన ఉందే పిలుస్తాను. ఆయన మెట్ల దగ్గరికి వెళ్ళి, గాయత్రి గాయత్రి మీ అమ్మ వచ్చింది కిందకిరా అని కేకలు పెట్టారు. వస్తున్నానా అన్న అని సమాధానం వచ్చింది. మెట్లు దిగి వస్తుంటే గాయత్రి గుండెలు దడదడలాడుతున్నాయి. ముఖం నిండా చిరు చెమటలు అలుముకున్నాయి. తన ముఖాన బొట్టు, జడలో పువ్వులు, మెడలో మంగళసూత్రం ఇవి చూసి తల్లి ఏం గలాటా చేస్తుందో అని భయపడుతుంది. అటువైపు తిరిగి పెట్టె తాళాలతో కుస్తీ పడుతున్న కస్తూరమ్మ గారు గాయత్రి మెట్లు దిగి రావడం కానీ వచ్చి తన వెనుకే నిలబడ్డం కానీ గమనించలేదు. ఆవిడ మెడలో మంగళసూత్రం తాడుతో పిన్నుకి పెట్టిన తాళం చెవితో ఎట్లాగైతేనేం తాళం తీసి పెట్టె తెరిచి ప్రసాదం పొట్లం బయటికి తీసింది. వెదవది బట్టలు కుక్కడంతో లడ్డు ముక్కలైపోయినాయి అంటూ ఆవిడ వెనక్కు తిరిగింది. ఎదురుగా గాయత్రి నిలబడి ఉంది. ప్రసాదం ఇవ్వబోతున్న ఆవిడ ఆగిపోయింది. భూతాన్ని చూసినట్టుగా కనుగుడ్లు పెద్దవైనాయి. గాయత్రి చిరునవ్వుతో తల్లిని పలకరించడానికి చూస్తోంది. ప్రసాదం పెట్టమ్మా. ఏమిటే ఈ వేషం అంది ఆవిడ. వేషం ఏమిటే, నిన్న అమ్మాయి పెళ్లి ప్రశాంత్తో జరిగిపోయింది అనేశారు పరమహంస గారు. ఏమిటి, అనుకోకుండా అయిపోయింది, అది పాండురంగారావు గారి నిర్ణయం, ఆఖరి నిమిషం వరకు నాకు తెలియదు, తనని తప్పించుకుంటూ గబగబా అనేశారు. ఏమిటి, గాయత్రికి ప్రశాంత్కి పెళ్ళయిందా, ఒకసారి విధవరాలైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళా, అది కూడా మన ఇంట్లో. అమ్మా, గాయత్రి గబాలను పట్టుకుంది. ఏమిటే ఏమైంది, ఆయన గబగబా దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆవిడ గాయత్రి చేతుల్లో ఒరిగిపోయింది. కస్తూరమ్మ గారు తిరుపతి నుంచి వచ్చినప్పటి నుంచి లేవడం లేదని తెలిసి దూరపు బంధువు అయిన జానకమ్మ గారు చూడటానికి వచ్చింది. గాయత్రికి మళ్ళీ పెళ్లి అయిందనే వార్త ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. కస్తూరమ్మ గారికి ఇది ఇష్టం లేదని కూడా తెలిసింది. సంగతేమిటో తేల్చుకోవాలని పరామర్శకి వచ్చింది.
ఏమిటి వదిన, తిరుపతి వెళ్లేటప్పుడు బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది, ఇలా అయ్యావు అంది జానకమ్మ. కస్తూరమ్మ గారు కళ్ళనీళ్లు పెట్టుకుంది తప్ప జవాబు చెప్పలేదు. ఇంతలో గాయత్రి అక్కడికి వచ్చి ఆ గదిలో ఉన్న పుస్తకాలు తీసుకువెళ్ళింది. జానకమ్మ గాయత్రిని యగాదిగా చూసింది. గాయత్రి వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా, ఏమిటమ్మా కూతురికి మళ్ళీ పెళ్లి చేశారా అంది. కస్తూరమ్మ గారు అవునన్నట్టు చూసింది. ఇంతలో ప్రశాంత్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అతను మేడం మీదకు వెళ్ళాడు. అల్లుడు ఇతనేనా ఏమిటి అంది జానకమ్మ. కస్తూరమ్మ గారు అవునన్నట్టు తలూపింది. పెళ్ళి ఎప్పుడైంది, మమ్మల్ని పిలవడన్నా పిలవలేదే, నేను ఊళ్ళో లేను, నాకు తెలియదు. నీకు తెలీదు, ఇదేం విడ్డోరో, ఆవిడ బుగ్గలు నొక్కుంది. అయినా నాకు తెలుగు అడుగుతాను. ఆనంద్కి అన్నవరసైన ఇతని కంటే ఇంకెవరో మీకు దొరకలేదా? ఇదంతా ఆయన చేశారు. ఆయన నా మాట ఏదీ వినరు కదా. ఏమిటో, మరీ పెదపకాలం అయిపోయింది. మా కాలంలో ఇవి ఎరుగున్నామా? నన్నే చూడరాదు. 10వ ఏట పెళ్లి చేశారు, 12వ ఏట ఆయన పోయారు. నా జీవితం అంతా ఇలాగే మా తమ్ముడు భార్యకి పిల్లలకి చాకరీ చేస్తూ గడిచిపోయింది అంది. ఇంతలో ప్రశాంత్ అతని వెంట గాయత్రి కిందకు దిగి వచ్చారు. అమ్మ, మేము డాన్స్ ప్రోగ్రాం చూడడానికి వెళుతున్నాం అంది గాయత్రి. కస్తూరమ్మ గారు ముఖం తిప్పుకుంది, కూతురితో మాట్లాడలేదు. గాయత్రికి తన మీద ప్రేమ ఉంటే ఇలా తనకి చెప్పకుండా వేరే పెళ్లి చేసుకోదని ఆవిడ ఉద్దేశం. పెళ్లి చేసుకోకపోతే తండ్రిని మామగారిని బాధపెట్టడం అవుతుందని అనుకుంటే పెళ్లి అయిన తర్వాత తల్లితో సమస్య ఎదురైంది. ఆవిడ ముభావాన్ని గాయత్రి భరించలేకపోతోంది. ప్రశాంత్ నిన్ననే ఊరు నుంచి వచ్చాడు. కారులో వెళుతుండగా గాయత్రి అతన్ని అడిగింది, మన కొత్త ఇంటికి ఎప్పుడు వెళదాం? అతను చకితుడయ్యాడు. గాయత్రికి ఆ ఇంటికి వెళ్ళడమే ఇష్టం ఉండదనుకున్నాడు. వెళదాం, ఇప్పుడేం తొందరంది అన్నాడు. గాయత్రి మాట్లాడలేదు. ఆ ముఖం బాధతో కమిలిపోయినట్టుగా ఉంది. ఏమైంది గాయత్రి, అలా ఉన్నావేం అతను అడిగాడు. గాయత్రి ఏడవసాగింది. అతను కంగారు పడ్డాడు. కారు పక్కకు తీసి ఆపాడు. ఏమైంది మళ్ళీ అడిగాడు. అమ్మ, నాతో మాట్లాడడం లేదు. నేను ఈ పెళ్లి చేసుకున్నానని నా మీద బాగా కోపం వచ్చింది, ఏడుస్తూనే చెప్తోంది. అతను వెంటనే ఏమీ అనలేకపోయాడు. అతని గుండెల్ని చీల్చుకుంటూ వచ్చినట్లుగా నిట్టూర్పు వచ్చింది. గాయత్రి, నువ్వు చదువుకున్న దానివి, మనుషులు నమ్మకాలు పద్ధతులు తెలుసుకోవాలి. మీ అమ్మ పాతకాలపు మనిషి, ఆవిడకి ఇది చాలా అపచారంగా తోచవచ్చు. లోకం చేత వెక్కిరింపులు తినాలనే భయంతో ఆవిడకి నీ సుఖం గుర్తు రావడం లేదు. తర్వాత ఆవిడే అలవాటు పడవచ్చు, నువ్వు దానికి బాధపడకు అన్నాడు. అమ్మ మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది. నేను ఆ ఇంట్లో ఉండి లేకుండా ఉన్నాను. అయితే మనం రేపే ఆ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అతను. మర్నాడు ప్రశాంత్ పరమహంస గారితో కొత్త ఇంటికి వెళుతున్నామని చెప్పాడు. గాయత్రి ఒప్పుకుందా ఆదుర్దాగా అడిగారు. ఒప్పుకుంది. అయితే ఆలస్యం చేయకండి. గాయత్రి మళ్ళీ మనసు మార్చుకోకముందే ఆ ఇంటికి వెళ్ళిపోండి. నేను అన్ని ఏర్పాట్లు చేసి పని మనిషిని కూడా కుదిర్చాను. వంట మనిషిని చూస్తున్నాను, దొరికితే పంపుతాను అన్నారాయన. గాయత్రి కొత్త ఇంటికి ప్రయాణమైంది. పరమహంస గారు కొత్త చీర తెచ్చి భార్యని కూతురికి ఇవ్వమన్నారు. నేను ఇవ్వను అంది ఆవిడ. గాయత్రి తనే తీసి కట్టుకుంది. బయట కారు సిద్ధంగా ఉంది. గాయత్రి తల్లి గదిలోకి వచ్చింది. కస్తూరమ్మ గారు పని మనిషి ద్వారా గాయత్రి కొత్త ఇంటికి వెళుతున్న వైనం వింది. ఆవిడ గోడవైపు తిరిగి పడుకుంది. అమ్మా, గాయత్రి పిలిచింది. ఆవిడ పలకలేదు. నిన్నేనమ్మా అంది. ఆవిడ ఇటు తిరగలేదు. నిన్ను ఎంత కష్టపెట్టానో నాకు తెలుసమ్మా, అందుకే నీ కంటి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి ఇటు తిరిగమ్మా, నన్ను వెళ్ళిరమ్మని చెప్పు. గాయత్రి కంఠం వణికింది. గోడవైపు తిరిగి ఉన్న కస్తూరమ్మ గారి పెదవులు దుఃఖంతో అదురుతున్నాయి. అమ్మ చచ్చిపోయిందే నీకు, అందుకే ఇలాంటి పని చేశావు అంది. గాయత్రి వేటగాడి బాణం దెబ్బతిన్న లేడిలా గబగబా బయటికి వచ్చేసింది. అక్కడ పరమహంస గారు ఉన్నారు. రామ్మ, త్వరగా బయలుదేరండి, మళ్ళీ వర్జ్యం వచ్చేస్తోంది అన్నారు ఆయన. నేనేమన్నా కొత్త పెళ్లి కూతురునా? ఇంకా నాకు శుభాలు అశుభాలు ఏమిటి నాన్న అంది గాయత్రి కళ్ళనీళ్లతో. చిచ్చి, అవేం మాటలు, కూతురి కళ్ళనీళ్ళు తుడుస్తూ అన్నారు. గాయత్రి కళ్ళ ముందు ఆనందతో తను బెంగళూరు వెళ్ళినప్పటి సంఘటన గుర్తుకు వచ్చింది. వెల్లువల దుఃఖం పొంగుకు వచ్చేసింది. పరమహంస గారు కూతురి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. ఊరుకో ఊరుకో అని అనునయించారు. తండ్రి వెంట వస్తుంటే గాయత్రి వద్దని వారించింది. అమ్మ ఒక్కతే ఉంది నాన్న, మీరు ఇంటి దగ్గర ఉండండి, మాతో రావద్దు. పర్వాలేదమ్మా, ఆయన బయలుదేరిపోయారు. వద్దు నాన్న, దయవుంచి రాకండి. అమ్మని ఇప్పటికే చాలా బాధ పెట్టాను, ఇంకా పెట్టను. ఆ పిచ్చిదాని చేష్టలు నువ్వు పట్టించుకోకు తల్లి, పట్టించుకోను నాన్న.
అమ్మకింత దుఃఖం కలిగించాననే వ్యధగా ఉంది. అంతే, నేను వస్తానమ్మా. వద్దు, గాయత్రి ససేమీర ఒప్పుకోలేదు. ప్రశాంత్తో వచ్చి కారులో కూర్చుంది. కారు కదిలింది. తండ్రిని మెట్ల మీద వదిలేసి కారు ముందుకు దూసుకువెళుతుంటే గాయత్రికి మనసు మహాశూన్యంగా అనిపించసాగింది. మనిషి అనుభవించే ఒంటరితనం మరీ భయంకరమైనది. మంచి చెడులు ఎవరికి వారే అనుభవించాలి. ఆ చీకట్లో ప్రశాంత్తో ఒంటరిగా వెళుతున్న గాయత్రికి తన భవిష్యత్తు వెతుక్కుంటూ వెళుతున్నట్టుగా అనిపించసాగింది. ప్రశాంత్తో తన వివాహం మూలంగా పాండురంగారావు గారి దగ్గర ఉండవచ్చని అనుకుంటున్న గాయత్రి తండ్రి వేరే ఇల్లు తీసుకున్నాడని తెలియగానే ఆశ్చర్యపోయింది. ఇది ఆయన ఉద్దేశమే తల్లి అన్నారు పరమహంస గారు. గాయత్రి పాండురంగారావు గారి దగ్గరికి వెళ్ళింది. ఏమిటి మామయ్య, మాకు వేరే ఇల్లు తీసుకోమన్నారు. ఎందుకు? ఆ, మీ సంసారం మీకు ఉండాలని అలా చెప్పానమ్మా. నేను ఈ పెళ్లి చేసుకున్నదే మీకోసం, మీకు దగ్గరగా ఉండి సేవలు చేద్దామని. గాయత్రి, ఈ వివాహము ఎవ్వరి కోసమో కాదు, నీకోసమే. అది నువ్వెంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. అయినా ఆ ఇల్లు ఎంత దూరమని? పక్క వీధేగా. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు. మీరు మా దగ్గరే ఉండండి, లేకపోతే మీ దగ్గర మమ్మల్నైనా ఉండనియండి, అర్థిస్తున్నట్టుగా అంది. వద్దమ్మా, ఎవరో ఒకరు వస్తుంటారు. నేను ఎదురుగా ఉంటే ఆనంద ప్రసతి తప్పకుండా వస్తుంది. రకరకాల వ్యాఖ్యలు వస్తాయి, అవి వింటుంటే నా మనసు కలత చెందుతుంది. నా మాట విను, నీ సంసారం నీకు ఉండని, ఇంక నన్నేమీ అడగకు. గాయత్రి చిన్నబోయిన ముఖంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఈరోజు కొత్త ఇంట్లో కూర్చుని ఉంటే గాయత్రికి ఇదే గుర్తుకు వస్తోంది. తను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గాయత్రి సుస్థి చేసిన మనిషిలా నీరసంగా కూర్చుని ఉంది. మాట మాటికి అదే అనిపిస్తోంది. ఏమిటి తన జీవితం? పట్టుమని పాతికేళ్లు నిండకుండా ఎన్ని అనుభవాలు, వెలుగునీడల్లా ఎన్ని సంఘటనలు. ఆనందతో పెళ్లి, అతనితో గడిపిన దాంపత్య జీవితం, అతని యుద్ధానికి వెళ్లడం, అతని మరణం, ఇప్పుడు ప్రశాంత్తో పెళ్లి, ఈ కాపురం ఎన్నో జన్మలు ఎత్తినట్టుగా ఉంది. రాత్రి ఇంటికి వచ్చారు. కారు దిగి దిగగానే గాయత్రి ప్రశాంత్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరాసరి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. తెల్లవార్లు కలత చెందిన మనసుతో కంటికి కునికే రాలేదు. ఉదయం ప్రశాంత్ లేచాడు. అతనే కాఫీ తయారు చేశాడు. తలుపు తడితే గాయత్రి వెళ్లి తలుపు తీసింది. రాత్రంతా నిద్రపోలేదని ఎర్రబడిన కళ్ళు, వాడిన ముఖమే చెబుతోంది. కాఫీ తాగు, అతను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. గాయత్రి మొహం కడుక్కొని కాఫీ తాగేసరికి అతను స్నానం చేసి వచ్చాడు. అతని చేతిలో కాంపోస్ట్ టాబ్లెట్ ఉంది. నువ్వు స్నానం చేసి ఇది వేసుకుని హాయిగా నిద్రపో. వంట ప్రయత్నం ఏమీ చేయవద్దు. 1 గంటకి నేను వస్తాను. వస్తూ మా ఇద్దరికి క్యారియర్ తెస్తాను అన్నాడు. అతను అర్జెంటు పని ఉందని త్వరగా వెళ్ళిపోయాడు. అతని ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కానీ గాయత్రి ప్రాణం తేలికపడినట్టు అవలేదు. లేచి స్నానం చేసింది. అతనిచ్చిన కాంపోస్ట్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయింది. గాయత్రి, గాయత్రి, ప్రశాంత్ లేపుతుంటే మెలకువ వచ్చింది. లే, అన్నం తిందివు గాన్రా, నాకు ఆకలి లేదు, బద్ధకంగా అంది. నీకోసమే నేను ఇంటికి వచ్చాను, కొద్దిగా తిందివు గాన్రా. గాయత్రి బలవంతంగా లేచి వచ్చింది. అతనే ప్లేట్లో వడ్డించాడు. ప్రశాంత్ చకచకా భోజనం చేశాడు. మీ నాన్న చెప్పిన వంట మనిషి సాయంత్రం వస్తుందట అన్నాడు. గాయత్రి సమాధానం చెప్పలేదు. వంట మనిషి వచ్చింది, 2 పూటలా చేసి పెట్టి వెళ్ళిపోతుంది. పై పనికి వేరే పిల్ల ఉంది. గాయత్రి తన గదిలో ఆనందతో కలిసి ఉన్న ఫోటో, అతని పుస్తకాలు అన్నీ సర్దుకుంది. ఆ గది ఆమె లోకం. అక్కడ 8 గంటలైనా విసుగు లేకుండా కూర్చోగలదు. ఇంట్లో కావలసినవి, జరగవలసినవి అన్నీ ప్రశాంత్ చూసుకుంటాడు. దాదాపు రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి. గాయత్రి ఆ ఇంటికి ఇల్లాల్లా కాకుండా చుట్టపు చూపుగా వచ్చిన అతిథిలా, పరాయి వ్యక్తిలా ముభావంగా ఉంటుంది. కారు మీరే ఉంచుకోండి, నాకు పెద్ద పని ఉండదు, అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను అంటూ పరమహంస గారు కారు వీళ్ళకే పరిమితం చేశారు. సాయంత్రం వేళ ఎప్పుడైనా ప్రశాంత్ షికారుకి తీసుకుని వెళ్తాడు. వాళ్ళిద్దరూ కనీసం స్నేహితుల్లా కూడా మాట్లాడుకోరు. గాయత్రి ఎప్పుడూ మౌనంగానే ఉంటుంది. ప్రశాంత్ ఆ మౌనాన్ని ఛేదించాలని ఎప్పుడూ చూడడు. ఆ రోజు సాయంత్రం పరమహంస గారు వచ్చారు. ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నాడు. భోజనాలు చేస్తుండగా ఆయన అన్నారు, నా బిజినెస్ అంతా ఎప్పటికప్పుడు నువ్వు చూసుకోవాల్సిన వాడివే, ఎప్పటికైనా నువ్వు చూసుకోవాల్సిన వాడివే. ఇప్పటి నుండే నా చేతి కిందకి కాస్త కాస్త అనుభవం సంపాదించుకో అన్నారు. ప్రశాంత్ ఆయన్ని కారులో ఇంటికి తీసుకువచ్చాడు. గాయత్రి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగారు ఆయన. బాగానే ఉంది. ఆయన నిట్టూర్పు విడిచారు. ప్రశాంత్, దాన్ని ఎలా మాలిమి చేసుకుంటావో, నీలాంటి వ్యక్తిని భర్తగా పొందడం దాని అదృష్టం అన్నారు. గాయత్రిని గురించి మీరు నిశ్చింతగా ఉండండి, ఎలాంటి దిగులు పెట్టుకోకండి అన్నాడు ప్రశాంత్. ఇక పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే నేను చేయగలిగిందంతా చేశాను. ఇక దాని నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది.
పరమహంసగారు కారులోంచి దిగుతూ అన్నారు. ప్రశాంత్, నువ్వు కాస్త వీలు చూసుకొని గాయత్రిని తీసుకొని వెళ్ళి ఊళ్ళు చూడడానికి వెళ్ళు. నీకెప్పుడు సెలవు దొరుకుతుందో చెబితే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నారు. అలాగే త్వరగా చెబుతాను అన్నాడతను.